प्रगति भवन सीएम केसीआर मर्यादपूर्वक कल भद्राचलम बीआरएस नेता तेल्लम वेंकटराव खम्मम जिला कांग्रेस नेता पोंगुलेटी श्रीनिवास रेड्डी मुख्य अनुचरुडिगा इटीवले केटीआर समक्षम बीआरएस पार्टी चेरारु तेल्लम वेंकटराव तेल्लम वेंकटराव कुटुंब सभ्युलतो कलिसि सीएम केसीआर नु कलिसारु आयन वेंट भद्राचलम बीआरएस नायकुडु నక్క ప్రసాద్ బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మత శిశు మరణాలు తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు ఇది నిదర్శనమని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషితో మత శిశు మరణాల సంఖ్య బాగా తగ్గిందని తెలిపారు. హైదరాబాద్ ఎంజీఎం లో ఎంసీహెచ్ బ్లాక్ 33 నియోనేటల్ అంబులెన్స్లను మంత్రులు హరీష్ రావు తలసాని ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ తరహాలో 200 పడకలతో రూపుదిద్దుకున్న ఎంసీహెచ్ బ్లాక్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. నీమ్స్ టీమ్స్ తో కూడా మరో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గాంధీ హాస్పిటల్లో ప్రముఖ వైద్యులు పర్యవేక్షణలో గర్భిణీలకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తల్లి బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే దావకానాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఇలాంటి ఫెసిలిటీ తొలిసారిగా తెలంగాణలోనే ఏర్పాటు అయ్యిందని ఇతరుల జిల్లాల నుంచి వచ్చే చిన్నారుల కోసం నియోనేటల్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ అంబులెన్స్లు అన్ని జిల్లాల్లో ఉంటాయని అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని చెప్పారు. ఈ అంబులెన్స్లను ద్వారా శిశు మరణాలు తగ్గించవచ్చని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 12వ వార్డులో సాంస్కృతి టౌన్షిప్ లో 50 లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ పార్క్ ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. 30 లక్షల రూపాయలతో సాంస్కృతి టౌన్షిప్ లో షాపింగ్ కాంప్లెక్స్ పనులు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రేట్యా నాయక్, 12వ వార్డు బెచ్చంకి హరిప్రసాద్ రావు, కౌన్సిలర్లు, కో ఆపరేషన్ మెంబర్స్, బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ 10,000 కుటుంబాలు ఉంటాయి కాబట్టి సంస్కృతి టౌన్షిప్ లో వాళ్ళందరూ కూడా మంచిగా సాయంత్రం పిల్లలతోటి గాని సీనియర్ సిటిజన్ గాని కూర్చుంటేందుకు గాని మా మున్సిపాలిటీ తరఫు నుంచి 50 లక్షల రూపాయలు కేటాయించి చేసాము. దానికి తోడు 30 లక్షల రూపాయలతోటి కూడా వాళ్ళు 2-3 కిలోమీటర్లు ఏదన్నా ఒక టూత్పేస్ట్ కొనాలన్నా సాబును కొనాలన్నా 3 కిలోమీటర్లు వైరావలసి వస్తుంది. వాళ్ళ కోసం తప్పకుండా ఇక్కడ పెద్ద ఒక కొన్ని మడుగలేసి కొన్ని షాపింగ్లేసి వాళ్ళకి దగ్గర కిరాణాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి దగ్గర అందుబాటులో తీసుకొస్తేందుకు 30 లక్షల రూపాయలు కూడా మా మున్సిపాలిటీ తోటి మా కొండలరెడ్డి చైర్మన్, మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్స్, మా ప్రసాద్ గారు కూడా టౌన్షిప్ ప్రెసిడెంట్. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశ సంపదను తన మిత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ దాచిపెడుతుంటే రాష్ట్ర సంపదను సీఎం కేసీఆర్ తన కుటుంబానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ అభివ్యక్త కవలలని నానేనికి బొమ్మ బొరుసు లాంటిదని విమర్శించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్, కానీ బ్రిటిష్ పాలకుల మాదిరి విభజించు పాలించు విధానాన్ని అమలు చేస్తున్న చరిత్ర బీజేపీది అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అదుకో మణిపూర్ సంఘటనే నిదర్శనమని అసెంబ్లీలో మణిపూర్ అంశంపై బీఆర్ఎస్ కనీసం మాట్లాడలేదని విమర్శించారు. కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటించారు. బొంతపల్లిలో వీరశైవ లింగాయత్ కళ్యాణ మండపాన్ని మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం ఆవరణంలో నూతనంగా నిర్మించిన వీరశైవ లింగాయత్ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో బహిరాబాద్ ఎంపీ బీబీ పటేల్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరలింగాయత సమాజం వారి ప్రస్తుతం ఈ కళ్యాణ మండప మా ఎంపీ పాటిల్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
స్థానిక జెల్పిటిసి గారు కుమార్ గౌడ్ గారు స్థానిక ఎంపీ ప్రవీణ భాస్కర్ గారు వేరు సర్పంచ్ గారు సీనియర్ సర్పంచ్ గారు మండల స్థాయి సర్పంచ్లు ఎంపీటీసీ కార్యకర్తలు ముఖ్యంగా సమాజ పెద్దలు సోదరులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి బీదవాడు తక్కువ ఖర్చుతో కళ్యాణం చేసుకోవాలనే ఆలోచనతో మంచి భవనాన్ని నిర్మించి మళ్ళీ మీదికెళ్ళి దానికి 11,000 రూపాయలు మాత్రమే తీసుకోవాలని చెప్పి ట్రస్ట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాజీ ఎంపీలే విష్ణువర్ధన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ లో బస్తీ బస్తీ పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నిరుపేదలకు స్థానికులే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ నియోజకవర్గంలో 35,000 దరఖాస్తులను పరిశీలించారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పాట పాడుతున్న వ్యక్తులకు మాత్రమే ఇల్లు ఇవ్వాలి, ఇల్లు ఇస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైన ఇళ్లను కడుతున్నటువంటి ఇళ్లని నిరుపేదలకే ఇవ్వాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నామన్నారు. నిరుపేదలకి స్థానికులకి ఇవ్వని పక్షంలో ప్రభుత్వంపై కార్యాచరణ పెద్ద ఎత్తున ప్రకటిస్తామన్నారు. నిరసన ధర్నాకి పెద్ద ఎత్తున ప్రజాస్పందనతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, బస్తీ సంఘాలు, దాంతోపాటు అన్నిటికంటే ఎక్కువగా అసలు సిసలైనటువంటి దరఖాస్తుదారులందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు డబుల్ బెడ్రూమ్ యొక్క కేటాయింపుల్లో మన యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో 35,000 మంది దరఖాస్తుదారులు ఉంటే ఉన్నారని చెప్పని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెప్తా ఉంటే నామమాత్రంగా పరిశీలన పూర్తి చేశామని చెప్పుకుంటూ అసలు సిసలైనటువంటి దరఖాస్తుదారులని పరిశీలించకుండా కేవలం లంచాలు ఇచ్చినటువంటి వ్యక్తులకి, మరి అదే రకంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఒక వ్యక్తులకి, దీంతో పాటుగా రాజకీయ కోణంలో మరి బీఆర్ఎస్ పాట పాడేటువంటి వ్యక్తులకు మాత్రమే ఇల్లు ఇవ్వాలే, ఇల్లు ఇస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ధర్నాకి దిగడం జరిగింది. ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ ప్రతి ఒక్క దరఖాస్తుదారుడి యొక్క అప్లికేషన్ ని పరిశీలించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఎల్బీ నగర్ పోలీసులు చేతిలో గాయపడ్డ గిరిజన మహిళ బాధితురాలిని శ్యామ్ హాస్పిటల్లో పరామర్శించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎల్బీ నగర్ పోలీసుల చేతిలో గాయపడ్డ గిరిజన మహిళ బాధితురాలు లక్ష్మి హస్తినాపురంలోని శ్యామ్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. లక్ష్మి చేయని నేరానికి పోలీసులు స్టేషన్ కి తీసుకువెళ్లి 1,33,00,000 రూపాయలు బంగారం తీసుకోవడం పోలీసులే దొంగలుగా వ్యవహరించారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు కోకొల్లులా జరిగాయని గుర్తు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి పరామర్శించి ఒక ఫ్లాట్ ఇస్తానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. హోం మంత్రి మహ్మద్ అలీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్. అదేవిధంగా బాధితురాలు లక్ష్మిని విచక్షణారహితంగా కొట్టిన పోలీసులని ప్రాసిక్యూషన్ చేయాలని, వారిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి 1,00,000 రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి ఏ రోజైతే స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు 15 ఆగస్టు ఈ నెల రాత్రి 11 గంటలకు ఎల్బీ నగర్ పోలీసులు అక్రమంగా నిర్బంధించి ఒంటరి మహిళను అక్రమంగా నిర్బంధించి లాఠీలతో పోలీస్ స్టేషన్లో విచక్షణారహితంగా కొట్టిన సంఘటన చాలా చాలా దురదృష్టకరం, బాధాకరం. మరి బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి, కోకొల్లలు జరిగినాయి. మరి ఒకవైపు
చైత్రాబాయి తర్వాత నేరెల్లలో మరి హరీష్ అట్లా 8 మంది మీద ఘోరంగా పోలీసులు 4 రోజులు చిత్రహింసలు చేయడం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం మరియమ్మ అనే ఒక మహిళను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు 3rd డిగ్రీ టార్చర్ పెడితే ఆమె పోలీస్ స్టేషన్ లోనే చనిపోవడం మరి ఈ రోజు మన కళ్ళ ముందరనే లక్ష్మీబాయి అనే ఒక ఒంటరి మహిళను ఇళ్ళల్లో పని చేసుకునే మహిళ 10 సంవత్సరాల క్రితమే భర్త చనిపోతే ఉన్న ఇద్దరు పిల్లలను చాలా జాగృతగా ఇళ్ళల్లో పని చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తా ఉన్నది ఆమెను ఏ చేయనే నేరానికి పోలీసులు తీసుకొని పోయి మరి పోలీస్ స్టేషన్ లో పెట్టి మరి బిడ్డ పెళ్లి ఉంది వాళ్ళ బిడ్డ పేరు పూజ ఆమె పెళ్లి ఉంది ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్లి పత్రిక కూడా తయారవుతా ఉన్నది మరి 3 లక్షల రూపాయలు ఆమె చెవిలో కమ్మలు కూడా దోచుకోవడం అంటే పోలీసులా లేకపోతే దోపిడి దొంగల పోలీసులా రాక్షసుల అనేది ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల ఘనంగా జరిగాయి రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గల రాజీవ్ గాంధీ నగర్ లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేశారు జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం ప్రధాన మంత్రులు ప్రాణత్యాగం చేసి దేశానికి రక్షణగా నిలబడ్డారు గడ్డం శ్రీనివాస్ ప్రపంచ స్థానంలోనే టెక్నాలజీని అందించినటువంటి గొప్ప ప్రధాని రాజీవ్ అని అన్నారు దేశానికి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన అందించినటువంటి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపూరితమైనటువంటి లౌకిక తత్వమైనటువంటి గణతంత్ర రాజ్యంలో భారతదేశము ఆయన అడుగుజాడలో నడిచే విధంగా ఇప్పుడున్నటువంటి నాయకత్వము పనిచేసే విధంగా మనం కూడా జవహర్ నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ విధానంలో పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మేడ్చల్ నియోజకవర్గంలో కూడా పనిచేస్తుందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ జవహర్ నగర్లో ఇంకా మిగతా ప్రాంతాలలో ఈయన యొక్క విగ్రహాన్ని పెట్టడానికి కూడా వచ్చే జయంతి వరకు కూడా మన రాబోయేటువంటి ప్రభుత్వమే వచ్చే సంవత్సరం ఉంటుంది ఈ జయంతి వేడుకలను జవహర్ నగర్ ప్రధాన కూడలలో కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి విగ్రహాన్ని పెట్టి ఆ జయంతికి మనము గెలవబోయేటువంటి మన పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మన సీఎం ఆధ్వర్యంలో కూడా ఆవిష్కరించుకునే విధంగా నెక్స్ట్ జయంతికి కుకట్పల్లి నుండి బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి మొదలైంది ఈసారి టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ నేత గొట్టి ముక్కల వెంకటేశ్వరరావు వెల్లడించారు కుకట్పల్లిలోని వాసవి గ్రౌండ్ లో యూత్ ఇంట్రాక్షన్ పేరుతో సమావేశం నిర్వహించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పార్టీలో కొనసాగుతున్న గత 10 సంవత్సరాలుగా తనకు పార్టీలో సముచిత స్థానం అందడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు గొట్టి ముక్కుల వెంకటేశ్వరరావు కుకట్పల్లిలో ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణారావుకి టికెట్లు ఇస్తే 10,000 మందితో నామినేషన్ వేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ఈసారి తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజల్లో నిలుస్తూ ప్రజాసేవకై తాను ఎప్పుడు ముందున్నానని 2018లో జరిగిన ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ హామీతోనే వెనక్కి తగ్గాల్సి వచ్చిందని తెలిపారు ఈసారి ఏది ఏమైనా తనకు టికెట్ రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రెబల్లా పోటీ చేసే దిశగా తాను ముందు ఉంటానని గొట్టి ముక్కల వెంకటేశ్వరరావు తెలియజేశారు రీజన్ ఏంటంటే యూత్ ఇంటరాక్షన్ విత్ జీవీఆర్ అనే ఈ ప్రోగ్రాము నాతో పాటు కొన్ని సంవత్సరాలుగా నాగరు కష్టపడుతూ సొసైటీ మీద మంచి అవగాహన ఉండే నాకున్న టీంతో మన భవిష్యత్ కార్యాచరణ కొరకు ఈ మీటింగ్ పెట్టినాను ఈ మీటింగ్కు వచ్చిన 100 మంది పిలిస్తే 1,000 మంది వచ్చినారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కేసీఆర్ గారి దీవెనలతోనే టీఆర్ఎస్ పార్టీ టికెట్ కావాలని కోరుకుంటూ వారికి ఒక సందేశాన్ని కూడా పంపాలి ఈ జనాల ద్వారా ఒక సందేశాన్ని పంపాలనే ఉద్దేశంతో కూడా నేను వ్యక్తిగతంగా కలుస్తూ కూడా జనాలతో కలుస్తూ కూడా ఒక సందేశాన్ని పంపాలనే ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టిన టికెట్ టీఆర్ఎస్ పార్టీ తరఫున నాకే వస్తుందని నమ్ముతున్నా ఇన్ని వేల మంది సపోర్టు ఇంత ఇన్ని 100 మంది 1,000 మంది సపోర్ట్ ఉండి ఉద్యమకారులు విద్యార్థులు పార్టీ నాయకులు ఎంతోమంది ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చినారు కాబట్టి నాకు ఈసారి కేసీఆర్ గారు టికెట్ ఇస్తారని నేను ప్రజల్లో ఉన్నాను బరిలో ఉంటాను అనే ఒక స్లోగన్తో రావాలనుకుంటున్నాను
100% ఈసారి కేసీఆర్ గారి దీవెనలతో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను టికెట్ ఇస్తారు నేను బరిలో ఉంటాను తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారులను ప్రోత్సహిస్తుందన్నారు జీహెచ్ఎంసి మేయర్ శ్రీలత ప్రతి సోమవారం ప్రజా ప్రతినిధులతో పాటు అధికారుల చేనేత వస్త్రాలను ధరిస్తున్నామని తెలిపారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కలింగ కల్చర్స్ హాల్స్ లో జగదీశ్వర్ హస్తకళా ఎక్స్ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రారంభించారు తెలంగాణ సాంప్రదాయ వస్త్రాలతో పాటు పలు రాష్ట్రాల చేనేతకారుల ఉత్పత్తులను ప్రదర్శించడం అభినందనీయమన్నారు డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రతి ఒక్కరూ చేనేతకారులు వస్త్రాలను ధరించి వారి చేయూతను అందించాలని కోరారు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చేనేత కళాకారులకు సహాయ సహకారాలు అందించి వారి ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిని తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు ప్రజా ప్రతినిధులే కాకుండా నార్మల్ పబ్లిక్ కానివ్వండి పబ్లిక్ లో అందరూ కూడా మండే రోజు మేము చేనేత వస్త్రాలు కట్టుకుంటున్నాం అదేవిధంగా మా గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అసలు చేనేత వస్త్రాల తయారీ అనేది బ్రహ్మాండంగా పెరిగింది వాళ్ళ కష్టాలంతా కూడా అర్థం చేసుకొని వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ఓపెనింగ్కి ఇక్కడ రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషకరమైన విషయం మొన్ననే పీపుల్ ప్లాజాలో కూడా చేనేత ఎగ్జిబిషన్ ఉంటే అది కూడా కేటీఆర్ చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది దానికి కూడా నేను వెళ్ళడం జరిగింది ఈరోజు అంటే పబ్లిక్ ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అంటే మామూలుగా ఇప్పుడు గద్వాలు కొనాలంటే గద్వాలకు వెళ్ళాలి పోచంపల్లి కొనాలంటే పోచంపల్లికి వెళ్ళాలి ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ ఐటెం కూడా ఒక ఎగ్జిబిషన్ ద్వారా ప్రతి దగ్గర హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ ద్వారా మన డీలర్స్కి కానివ్వండి మన షాప్స్ ఉన్న వాళ్ళకి మొత్తం పోచంపల్లి నుంచి వచ్చి గద్వాల నుంచి వచ్చి బనారస్ నుంచి వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అంటే కొనుక్కోవడానికి ప్రజలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మార్కెటింగ్ సేల్ బ్రహ్మాండంగా జరగడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం దీనికి హైదరాబాద్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది నేను చూస్తూనే ఉంటాను నెలలో 4 సార్లు ఎగ్జిబిషన్లే ఉంటూ ఉంటాయి ఇలాంటి ఎగ్జిబిషన్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కూడా ఏ చేనేత ఐటెం కొనుక్కోవాలన్నా మీరు ఇలాంటి చేనేత హస్తకళ తెలంగాణ రాష్ట్ర పేరికకుల ఆధ్వర్యంలో 27వ తేదీన కోకాపేటలో జరగబోయే ఆత్మగౌరవ భవన నిర్మాణ భూమి పూజ కోసం పోస్టర్ ఆవిష్కరించారు పేరికకులం సోదరులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు పేరిక కుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలాగా పేరిక జాతి ఉన్నతిని ఐక్యతని బలాన్ని తెలిపే విధంగా ఉండాలన్నారు జిల్లా అర్బన్ అధ్యక్షుడు సుందరి వీరభాస్కర్ తెలిపారు వనశలిపురంలో చెలో కోకాపేట అనే పోస్టర్ను ఆవిష్కరించారు రంగారెడ్డి అర్బన్ జిల్లా పక్షాన కోకాపేటలో నిర్మించేటటువంటి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి విశేషంగా మన జోన్ పరిధిలో ఉన్నటువంటి అందరు కుల పెద్దలందరూ పేరు పేరున వారికి స్వాగతం తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణము మెహదీపట్నంలోని జి పుల్హారెడ్డి విద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు స్వామివారి కళ్యాణంలో పుల్లారెడ్డి విద్యాలయ ప్రాంగణంలోని పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా చైర్మన్ జి రాఘవరెడ్డి పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాయిబాబా టెంపుల్ శంకరకంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో కంటి పరీక్ష ఐ క్యాంప్ నిర్వహించారు ఇక్కడ కంటి పరీక్షలు చేసి కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారికి తమ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తామన్నారు సర్జరీ అవసరమైతే సర్జరీ కూడా ఉచితంగా చేస్తామన్నారు శంకరకంటి ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు సర్జరీ అయిన తర్వాత ఒక నెల తర్వాత రివ్యూ కంటి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి వారి పరిస్థితులు పూర్తిగా తెలుసుకుంటామని డాక్టర్లు తెలిపారు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ పూర్తిగా ఉచితం ఎవరికైతే కంటిలో శుక్లాలు ఉన్నాయో ఎవరికైతే కంట్లో కొరవ వచ్చిందో అలాంటి వాళ్ళని మేము ఆపరేషన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బీపీ షుగర్ ఫిట్నెస్ అన్ని విధాలుగా ఫిట్ ఉంటేనే వాళ్ళని మేము సర్జరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి నెల ఇక్కడ 100 నుంచి 200 వరకు చూపించుకోవడానికి వస్తున్నారు ప్రతి క్యాంప్లో 30 నుంచి 40 మంది సెలెక్ట్ అవుతున్నారు సెలెక్ట్ అయిన పేషెంట్ని మేమే మా ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలా ఏం చెక్ చేస్తాము అక్కడ కూడా బీపీ షుగర్లు విజన్ టెస్ట్లు అన్ని చెక్ చేసిన తర్వాత సర్జరీ చేస్తాం సర్జరీలో ఐవేల్ లెన్స్ అమృత్ స్వామి ఎవరికి ఏ విధంగా
లెన్స్ అవసరమో వాళ్ళకి ఆ విధంగా లెన్స్ అనేది సర్జరీ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ అనేది పూర్తిగా ఉచితము. సర్జరీ అయిన పేషెంట్కి మళ్ళా ఒక నెల తర్వాత రివ్యూ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ విజన్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అవుతుందా లేదా, మళ్ళీ వాళ్ళకి విజన్ ఇంప్రూవ్ అయిన పేషెంట్లకి రెండో ఐ సర్జరీ నీడ్ అయితే రెండో ఐ కూడా సర్జరీ చేయడం జరుగుతుంది. రెండు ఐదు సర్జరీ అయిన వాళ్ళకి గ్లాసెస్ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క హాస్పిటల్ ఫౌండర్ ఆర్వి రమణి గారు ప్రతి సంవత్సరం 3 లక్షలు ఫ్రీగా సర్జరీ చేస్తున్నాం మేము. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కోత్కూర్ మండలం తీర్మార్ దేవునిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన శేఖర్ అనే ఆర్మీ జవాన్ జమ్మూలోని లడాక్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదవశాత్తు ఆర్మీ వాహనం లోయలో పడి 9 మంది మరణించిన ఆర్మీ జవాన్లలో గ్రామానికి చెందిన శేఖర్ ఉన్న విషయం ఉన్నత అధికారుల ద్వారా కుటుంబానికి సమాచారం అందింది. శేఖర్ 2011లో ఆర్మీలో జైన్ అయ్యాడని, అతని భార్య ఇద్దరు పిల్లలు గ్రామంలోనే ఉంటారని మృతి చెందిన జవాన్ సోదరుడు తెలిపారు. హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు బెగ్గర్స్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్, సౌత్ ఈస్ట్ జోన్ ట్రస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మలక్పేట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఓ బెగ్గింగ్ గ్యాంగ్ ను పట్టుకున్నారన్నారు. ఈ గ్యాంగ్ లో 10 మంది సభ్యులను అరెస్ట్ చేశామని తెలిపారు. అమ్మ చేయిత ఫౌండేషన్ పేరిట జనాలను ఇబ్బంది పెడుతూ డొనేషన్స్ వసూలు చేస్తూ ఉన్నారన్నారు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రూపేష్. వసూలు చేసిన డొనేషన్లను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారన్నారు. అమ్మ చేయిత ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను 2019లో గణేష్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నమ్మించి భారీ మొత్తంలో డొనేషన్లు వసూలు చేశారన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సిటీ మొత్తం స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంది. ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్, అలాగే మలక్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసి ఒక బెగ్గింగ్ మాఫియాని బస్ట్ చేయడం జరిగింది. సో దానిలో ముఖ్యంగా ఇందులో ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ప్రజలందరికీ కూడా ఏదో ఒక మంచి పనికి డొనేషన్స్ ఇస్తున్నాం అనుకుంటారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరిగ్గా నెంబర్ ప్లేట్లు, సరైన వాహన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు ఏకకాలంగా వాహనాలను తనిఖీలు చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎల్ఓసీఏ చౌరస్తా వద్ద మేడిపల్లి సిఐ గోవర్ధన్ గిరి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. రాచకొండ కమిషనర్ ఆదేశాల ప్రకారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల దేవేందర్ నగర్ చౌరస్తాల వద్ద ప్రత్యేక బృందాలతో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మేడిపల్లి సిఐ గోవర్ధన్ గిరి నంబర్ ప్లేట్ లేని వాహనాలు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తిస్తూ లైసెన్స్ లేని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారిక పార్టీ అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని బాల్నగర్ డివిజన్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పాదయాత్ర నిర్వహించారు జనసేన నేతలు. స్థానికంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామన్నారు జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పర్యటిస్తున్న నేతలను ప్రశ్నించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న చోట్ల ఈసారి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు అని గంటా పదంగా వెల్లడించారు. ప్రతి ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో పర్యటిస్తున్నాం అని, నియోజకవర్గంలో తాము అధికారంలోకి రాగానే చేసే అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎదుటివారికి ఇబ్బందులు కలిగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని హిజ్రాలకు సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ శివచంద్ర సూచించారు. ట్రాన్స్ జెండర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజలకు, వ్యాపారులకు, విద్యార్థులు, పాఠశాలలు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా సామరస్యంగా మెలగాలని హిజ్రాలకు సంతోష్ నగర్ సిఐ శివచంద్ర సూచించారు. శుభాకాంక్షలు, వ్యాపార సంస్థల వద్ద గుంపులుగా వెళ్లి డబ్బులు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోడలపై, ఫంక్షన్ హాల్ వద్ద వర్గాల పేర్లు రాసి బలవంతపు వసూళ్లకు దిగితే డబ్బులు 100కి లేదా సంతోష్ నగర్ పిఎస్కు గానీ తనకు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఏ మైబి ఉస్కే ఉస్కే లియే మైబి పోలీస్ స్టేషన్ సే ఇదర్ ఆ గయా బస్తీ వాలో కే తరఫ్ సే ఆప్కా తరఫ్ సే కుచ్ భీ ఆప్కా ప్రాబ్లమ్స్ క్యా హై బస్తీ వాలా కా ప్రాబ్లమ్స్ క్యా హై వో పూచ్నే కు ఆయా బస్తీ వాలా వో డర్ కే బస్తీ వాలా వో మై కే మై గై కు బోల్నా ఇనో గై కు బోల్నా బోల్ కే ఉనో నై బోలా ఉన్కు ప్రాబ్లమ్ హో జాతా మేరే కు కుచ్ భీ నై హోతా ప్రాబ్లమ్ బోలే తో కర్ సక్తే కుచ్ భీ.